హలో అందరికీ, బాగున్నారా? నిన్న న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నా భారతకు ముచ్చట్లకి మీ అందరికీ స్వాగతం. నిన్న నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశానండి. గుళ్ళకి వెళ్ళాము, ఫ్రెండ్స్ని కలిసాము, చుట్టాలను కలిసాము. చక్కగా ఈవినింగ్ అలా ఏంబి మాల్కి వెళ్ళాము. ఎన్నాళ్ళ నుంచో మా వారికి చెప్తున్నాను, మా కాకినాడ వాళ్ళది ఇక్కడ సుబ్బయ్య హోటల్ వచ్చింది, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని. ఆయన అలా పెద్ద ఫుడ్ లవర్ కాదు కాబట్టి ఆయన చూద్దాంలే చూద్దాంలే అంటూ అలా గడిపేశారు. సో మొత్తానికి నిన్న నా న్యూ ఇయర్ విషెస్ లాగా బయటకు రాగానే మా సుబ్బయ్య హోటల్ కనిపించిందండి. మాల్ నుంచి బయటకు రాగానే ఓహో ఇన్నాళ్ళకి దొరికింది, ఇంకెందుకు ఛాన్స్ అని చెప్పి మా వారిని అలానే లాక్కెళ్ళాను. సో ఆయన ఇష్టం లేకపోయినా ఏదో నా కోసం వచ్చారు కష్టంగా. చాలా చాలా క్రౌడీ ఉందండి. న్యూ ఇయర్ స్పెషల్ గురించో ఏమో నాకు తెలియదు కానీ, బట్ వేలం వెర్రి అంటారు కదా అలా ఉన్నారండి జనాలు. ఎంతసేపు వెయిట్ చేసినా మనకు సీట్ దొరికేలా లేదని చెప్పి అక్కడ వెయిటింగ్ దగ్గర కూడా అసలు ఖాళీ లేదండి. స్విగ్గీ వాళ్ళకి స్పెషల్ వెయిటింగ్ రూమ్ ఉంది, అసలు అక్కడ కూడా జనాలే ఫుల్. సో ఆయన అక్కడ వాళ్ళు ఏమన్నారంటే పిల్లలతో ఉన్నారు ఎందుకు వేస్ట్, పార్సిల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆల్రెడీ పార్సిల్స్ అన్నీ ప్యాక్ చేసేసి ఉన్నాయి. మేబీ ఎప్పుడు ప్యాక్ చేస్తారో మాకు తెలియదు కానీ పార్సిల్ పే చేయగానే వెంటనే ఒక 5 మినిట్స్లో ఇచ్చేశారు పార్సిల్. అక్కడ తింటే 300, పార్సిల్ తీసుకెళ్తే 340 అండి. అబ్బా ఎప్పుడెప్పుడు తినేద్దాం, అసలు ఆకలి మీద ఉన్నామని ఆతృతగా ఇంటికి వచ్చాము. బట్ ఆనాటి సుబ్బయ్య రుచిలో ఆ టేస్ట్లో ఆలోచించుకుని అది మనసులో పెట్టుకుని కనుక మీరు ఆ సుబ్బయ్య హోటల్ ఫుడ్ తింటే మాత్రం చాలా టోటల్గా డిసప్పాయింట్ అవ్వడం మాత్రం గ్యారంటీ అండి. మెనూ చెప్తాను ఫస్ట్, అందులో ఏమేమి ఇచ్చారో. స్వీట్ అంటే ఒక బూర్ ఇచ్చారండి, 2 కాజాలు ఇచ్చారు, అంటే మీ మధ్యవేళ సైజులో ఇచ్చారు సన్నగా. అంతకుమించి పెద్దది ఇవ్వాలంటే కష్టం కదా, వాళ్ళకి బడ్జెట్ సెట్ అవ్వాలి, బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఫ్రై ఇచ్చారు ఆల్మోస్ట్, ఒకటేమో డీప్ ఫ్రై, గోబీ ఫ్రై లాగా, అన్ని వెజిటేబుల్స్ ఇంక్లూడింగ్ టమాటా కూడా ఆ ఫ్రై చేసేసి ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసేసి మంచిగా, అదొకటి ఉంది. ఇంకొకటి ఆలు ఫ్రై, ఆలు హాఫ్ బాయిల్ చేసేసి చిన్న ముక్కలు కోసేసి దాన్ని ఉల్లిపాయల్లో తాలింపు పెట్టేసి దాని మీద కొబ్బరి ఫుల్ జల్లేసి ఇచ్చారు, అదొక ఫ్రై అండి. రోటీ పచ్చళ్ళు 2 ఇచ్చారు. అది ఏ పచ్చడి తెలుసుకుందామని నోట్లో పడితే ఒకటే స్మెల్ అండి, 2 టమాటా పచ్చడి ఇచ్చి ఉంటారు, లేదంటే బీరకాయ దొండకాయ పచ్చళ్ళు కూడా వాళ్ళు బాగా చేస్తారు. సో ఆ 2 పచ్చళ్ళు స్మెల్ వచ్చేసినాయి, వాటితో తిందామని ఆశ కూడా చచ్చిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పునుగుల పులుసు స్పెషల్ అండి. అసలు కాకినాడలో వెళ్తే ఫస్ట్ పునుగుల పులుసు ఉందా, మజ్జిగ పులుసు ఉందా అని అడిగేవాళ్ళం. సో పునుగుల పులుసు కూడా, పునుగులు అంత టేస్ట్ ఏం లేవు. ఆ పులుసు కూడా వాటరీ వాటరీగా ఉంది, టమాటాలు ఫుల్ వేశారు, కొంచెం పులుపు ఎక్కువైనట్టు అనిపించింది. అందులో పొద్దుట ఎప్పుడో చేసినాయి కదా, సో ఆబ్వియస్లీ పుల్లగానే ఉంటాయి. మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ రుచులను మనసులో పెట్టుకుని వెళ్తే మాత్రం టోటలీ డిసప్పాయింట్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు, అసలు రుచులు తెలియని వాళ్ళకైతే తప్ప బాగానే ఉంది, ఈ అమ్మ ఇలా చెప్తుంది అంటే అనిపిస్తుంది. కానీ నాలాంటి మధ్యతరగతి వంటల్లో ఆరితేరిన వాళ్ళకి కానీ, లేదంటే రుచుల్లో ఆరితేరిన వాళ్ళకి కానీ, ఫుడ్ లవర్స్కి కానీ టోటల్గా నచ్చదండి. పర్సనల్గా నాకైతే నచ్చలేదండి. సారీ సుబ్బయ్య గారు, మీ ఫ్లేవర్స్ అన్నీ పోయినాయి, ఇప్పుడు లేరు. అప్పటి వంట వాళ్ళు లేరు, అప్పటి టేస్ట్లు లేరు, అప్పటి లేవు మసాలాలు లేవు. టోటలీ డిసప్పాయింటెడ్ అండి. ఇంకా మజ్జిగ పులుసులో కూడా ఉల్లిపాయలు ఉన్నాయా అని వెతుక్కోవాల్సి వచ్చింది. ఒకవేళ ఉల్లిపాయల రేటు వీళ్ళ వంటల టేస్ట్ మీద ఏమైనా ప్రభావం చూపించిందేమో నాకు తెలియదు కానండి, టోటల్లీ నార్మల్ ఇక్కడ వీధుల్లో ఉండే మెస్సులు టేస్టే ఉంది ఆల్మోస్ట్ అంతే. ఇంకా వేరే స్పెషల్ ఏమైతే లేదు. ఇంకా సాంబార్ ఉంది, ఏదో కొంచెం ఫ్లేవర్, ఎప్పుడో చిన్నప్పుడు ఫ్లేవర్ గుర్తొచ్చింది, ఆ మెంతిపొడి అవన్నీ ఆ ఫ్లేవర్ గుర్తొచ్చింది. కానీ అందులో కూడా అది కూడా రసం మాదిరే ఉంది. తమిళనాడు కోడలిని కాబట్టి అక్కడ రసమే ఇక్కడ సాంబార్ ఒకటేనండి, అసలు పోల్చుకోలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి, పప్పు ఆకుకూర చేశారు, చాలా బాగుంది, అదొక్కటే తినగలిగేమో అనుకున్నామా. అందులో కూడా కందిపప్పు కంటే శనగపప్పు ఎక్కువ వేశారండి, అది కూడా పళ్ళ కింద పట్టేసినట్టే ఉంది ఆ పప్పు తింటే. ఇలా ఏదో ఆకలి మీద ఉన్నాం కాబట్టి మొత్తానికి తిట్టుకున్నాము. ఇంతకీ నాకు సుబ్బయ్య హోటల్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ బుట్ట అండి, ఈ బుట్ట ఇదే బాగుంది. ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు.
మనకి ఇంట్లో ఇది బాగాలేదనిపిస్తే గార్డెన్లో పెట్టుకుని మట్టేసుకుని ఒక మొక్క పెంచుకోవచ్చండి. వాళ్ళు ఇచ్చిన అరిటాకులు ఈ బుట్ట తప్ప నాకైతే పర్సనల్గా ఏది నచ్చలేదండి. సారీ టు సే, మీ కోపం వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నాకు నిజాలు చెప్పడం బాగా అలవాటు చిన్నప్పటి నుంచి. అందువల్లే నేను చాలామందికి నచ్చను కూడాను, కానీ నచ్చిన వాళ్ళకి మాత్రం ఇది ఒప్పుకుంటారండి. నాలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటారు. సో నా న్యూ ఇయర్ ఇలా డిసప్పాయింటెడ్గా తిట్టుకుంటూ సుబ్బయ్య హోటల్ని అలా వెళ్ళిపోయి పడుకున్నానండి. సో మీరు కూడా మీ ఇలానే ఏదో ఒక డిసప్పాయింట్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. సో నాకు నచ్చింది, నేను చెప్పింది మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. మరి మీరు ఎందుకు మొహమాట పడుతున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు. నా వీడియో సుబ్బయ్య హోటల్ వాళ్ళు చూసి ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారా? అనుకోరండి, ఎందుకంటే కనీసం నిజాలు చెప్పారు, ఒక కస్టమర్ పోతే పోయిందని అనుకుంటారు, లేదా ఇంకొంచెం బెటర్గా చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకుందామనన్నా చూసుకుంటారు. మీరేం ఫీల్ అవ్వకండి, నిజాలు చెప్పడంలో తప్పు లేదు. ఇప్పుడు మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా చివరికి మాత్రం నిజమే గెలుస్తుంది. సో నా గురించి మీరు వరి అవ్వకండి, హ్యాపీగా ఉండండి. ఇంకొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.